వాపును చూసి బల్బు అనుకున్నటువంటి పెద్ద లీడర్ను అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి హుజరాబాద్ నుండి 2018లో పోటీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కౌశికి రెడ్డి గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి నిన్న ప్రెస్ మీట్లో మా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ రథసారథి రేవంత్ రెడ్డి గారి మీద తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ మీద అలాగే మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ గారి మీద ఆయన స్థాయిని మరిచి అసలు కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏమనుకుంటుండో ఆయన పెద్ద లీడర్ అనుకుంటుండో లేకుంటే ఇంకేమనుకుంటుండో తెలియదు కానీ ఆ భ్రమలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక కుక్క లెక్క మరగడం ఇది పూర్తిగా కోవర్ట్కు నిదర్శనం. ఏదైతే ప్రగతి భవన్లో ఉన్నటువంటి స్క్రిప్ట్ మాత్రమే ఆయన చదివి వినిపించినటువంటి పరిస్థితి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. 3 నెలల నుంచి దాదాపు టీఆర్ఎస్తోని కోవర్ట్గా పనిచేసుకుంటూ టీఆర్ఎస్ దగ్గర కోవర్ట్గా పనిచేసుకుంటూ ఇక్కడ కాంగ్రెస్ను ముంచుదామనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను కలిసి ఆయన సంకనకి నేను హుజరాబాద్లో ఉంటానని చెప్పి అక్కడ దయమిచ్చి కూర్చున్న తర్వాత మళ్ళా వచ్చి కేటీఆర్ గారు కలిసి ప్రగతి భవన్లోకి వెళ్ళి అక్కడ ఒక కోవర్ట్ రాజకీయాలు చేసి ఇక్కడ కాంగ్రెస్ నేను ముంచేస్తా, నేను టీఆర్ఎస్ పక్షాన్ని నేను వస్తా, వాళ్ళకి నిలవకుండా నేను ఏదో చేస్తా అని చెప్పి మాట్లాడి వచ్చినటువంటి ఆ కోవర్ట్ కౌశిక్ రెడ్డిని ఇలా హుజరాబాద్ ప్రజలు కాదు నువ్వు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ నువ్వు కాలు పెట్ట బిడ్డ, నిన్ను చెప్పుతోని కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టి తమను తరిమేటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు, ఇక్కడైనా జాగ్రత్తగా ఉండవు, ఇలా రేవంత్ రెడ్డి గారిని చూసి అందరి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి యొక్క సీనియర్ అభిప్రాయం తీసుకొని రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ చేయడం జరిగింది. కానీ ఇవాళ నువ్వు ఏమంటున్నావు, మొన్న పోయి రేవంత్ రెడ్డి దగ్గర కాళ్ళ మీద పడ్డావు, రేవంత్ రెడ్డి సగనాగిలో మళ్ళొచ్చి రేవంత్ రెడ్డికి పిసిసి పదవిని కొనుక్కున్నాడు, మాణికట్టాంగ దగ్గర పైసలు తీసుకొని కొనుక్కుంటానని అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కౌశిక్ రెడ్డి, నీకు 2018 కాంగ్రెస్ పార్టీ కింద టికెట్ ఇవ్వకపోతే నువ్వు ఎక్కడుందువో ఏ పరిస్థితిలో ఉందివో ఒకసారి నీ పరిస్థితి ఏందో ఒకసారి నీది నువ్వు అర్థం చేసుకో. ఏదైతే బాపును చూసి బలుపు అనుకుంటున్నావు, హుజరాబాద్లో నీకు కనీసం నీ అన్నయ్యలు కాదు నీ కుటుంబ సభ్యులు కూడా నీకు ఓటేసేటువంటి పరిస్థితి లేరు. నువ్వు చేసేటువంటి కనులు హుజరాబాద్లో ఎందరో కార్యకర్తల దగ్గర లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి వారికి లక్షల రూపాయలు దోచుకున్నటువంటి చరిత్రని ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఎన్నో కంపెనీలకు పాటలు ఇప్పిస్తా అని చెప్పి, లేకుంటే ఏదో కాంట్రాక్టులు ఇప్పిస్తా అని చెప్పి అటు టీఆర్ఎస్ తోని కోవర్టు చేసుకుంటా ఇక్కడ ప్రజల దగ్గర కార్యకర్తల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి ఇవాళ నువ్వు అమాంత కాంగ్రెస్ను పుట్ట ఉంచి నేను టీఆర్ఎస్లో పోతున్నా అని చెప్పి అనవసరంగా పోతూ నువ్వు బండలేశుడు, ఇది నీ స్థాయిని మరిచి అనవసరమైనటువంటి మాటలు వస్తున్నావు బిడ్డ, పోతే ఓ నువ్వు ఇన్ని రోజులు కోవర్టు చేసావు, నీకు దమ్ము లేదు, నీకు ఏదైతే పైసల కోసమో లేకుంటే పదవుల కోసమో ఈ పిచ్చకుండా వేషాలు వేస్తా ఉన్నావు. నిన్న కేటీఆర్ కూడా చిట్టగా మాట్లాడడం జరిగింది, టీఆర్ఎస్ పార్టీ కుక్కను పెడితే హుజరాబాద్లో నిలుస్తుందని చెప్పి. మరి మా కుక్కరే నీకు వనకొచ్చి మీ టీఆర్ఎస్కి పనికొచ్చిందా? ఇటువంటి కుక్కలను మీరు తీసుకుపోయి హుజరాబాద్ నిలబెట్టి గెలిపించేటువంటి ప్రయత్నం చేసుకొని ఈ కుక్కలు మాకు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీలో. అందుకే రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, కోవర్టులకు నిన్న వార్నింగ్ ఇచ్చేటువంటి జరిగింది, కోవర్టులారా జాగ్రత్త, మీరు పోయేదంటే నెల రోజులు మీకు నయమిస్తున్నాం, చక్కగా వెళ్ళిపోండి, లేకుంటే మాత్రం నా సంగతి చూస్తారని చెప్పి నిన్న మా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ గారు రెడ్డి గారు తీవ్రమైనటువంటి ఏది వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటే ఒకటి కౌశిక్ రెడ్డి, నువ్వు పోతే వాళ్ళ డబ్బుల కోసమో లేకుంటే వాళ్ళ ఇంకా దేనికోసం పోతున్నావో పో, కానీ అనవసరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అనవసరమైనటువంటి బురదలైనటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం నీ సంగతి చూస్తాం బిడ్డ. సిరిసిల్ల కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నువ్వు కాలు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది, లాస్ట్కి హైదరాబాద్లో కూడా నువ్వు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది, కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను తరిమేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే నా నోరును అదుపులో పెట్టుకో, కాంగ్రెస్ లేకపోతే ఇలా తెలంగాణలో కనీసం కౌశిక్ రెడ్డి అనేటువంటి పేరు కూడా నీకు అధిగతి లేకుండా ఎక్కడ మూల పడే ఉండేటువంటి పరిస్థితి నీది, నీ కుటుంబం కానీ నీది కానీ కాంగ్రెస్ పుణ్యమాని నువ్వు విలువలోకి వచ్చినావు, ఆ యొక్క కృతజ్ఞత భావం నీకు లేదు, నువ్వు ఒక పిచ్చి కుక్క లెక్క మేము కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నాం, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో లేకుంటే ఖబర్దార్ కౌశిక్ రెడ్డి అని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం.